శ్రీ గురుభ్యో నమః. తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం. మంగళగౌరి వ్రతంలో ఉన్న మూడో కథను చెప్పుకుంటున్నాం. ఇందులో ఇతడు బ్రాహ్మణ కుమారుడు. ఇహలోకంలో ఎక్కువ కాలం ఉండలేకపోయినా పరలోకంలో ఎక్కువ కాలం ఉండే ప్రయత్నం చేస్తాను అని చెప్పి బయలుదేరి పెడుతూ ప్రతిష్టానపురంలోనే ఆగుతాడు. అక్కడ మేనమామ మా వంశంలో ఐదో తనం ఉంటుంది అని చెప్పినటువంటి రాజుగారి కుమార్తె మాట విని, ఇటువంటి అమ్మాయి నా మేనల్లుడికి భార్య అయితే బాగుండోని అనుకుంటాడంతే, మరి అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్న దైవం విన్నాడో ఏమో, ఆ అమ్మాయికి పెళ్లి జరిగేటటువంటి సమయంలో పెళ్లి కొడుక్కి అనారోగ్యం చేసింది. లేచి వచ్చి పీటల మీద కూర్చునేటటువంటి అవకాశం లేకపోయింది. పెళ్లి తర్వాత చేద్దాము, వాయిదా వేద్దామంటే రాజుగారికి అక్కడ పరువుతో సమస్య. రాజకుమార్తెకి పెళ్ళి నిశ్చయం చేశారు, పెళ్లి రోజున పెళ్లి కొడుకుకు అనారోగ్యం చేసింది, పెళ్లి వాయిదా వేశారు అంటే మళ్ళీ ఎవరైనా పెళ్లి కొడుకులు వస్తారా, అమ్మాయితో పెళ్ళనంగానే ఆ అబ్బాయికి అనారోగ్యం చేసిందిట, ఎవరు ఆ జోలికి రారు, పరువు పోతుంది, తర్వాత అమ్మాయి పెళ్ళవడం కూడా చాలా కష్టమని బాధపడి ఏం చేశాడంటే, ఎవరన్నా ఎరువు పెళ్లి కొడుకుని తెచ్చి కూర్చోబెట్టి తాత్కాలికంగా పెళ్లి నిర్వర్తించేసేయాలని ఆలోచించాడు. అందరినీ అడిగాడు, నగరవాసులందరినీ అడిగాడు, తనకున్నటువంటి విశ్వాసపాత్రులందరినీ అడిగాడు ఎరువు పెళ్లి కొడుకుగా వచ్చి కూర్చోమని. ఎవ్వరూ ఒప్పుకోలేదు. చివరికి ఆ తోటలో విడిది చేసినటువంటి వాళ్ళిద్దరినీ చూశారు. చూసి అందులో ఈ కుర్రాడు బాగానే ఉన్నాడు అని చెప్పి ఇతడి దగ్గరికి వెళ్ళి ఎరువు పెళ్లి కొడుకుగా వచ్చి కూర్చోమని బతిమాలారు. బతిమాలితే ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకుంటారండి, కాసేపు పెళ్లి కొడుకుగా వచ్చి పేట్ల మీద కూర్చో, తర్వాత నీ దారిని నువ్వు పో అంటే ఒప్పుకుంటారు ఎవరైనా? ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే బెదిరించారు. చివరికి ఎట్లాగూ ప్రాణభీతి పోయేవాడే కదా, పోనీ చూద్దాం ఏమైతే అవుతుందని చెప్పి తప్పని పరిస్థితుల్లో అతడితో ఆ అమ్మాయికి పెళ్లి జరిగిపోయింది. ఆ రాత్రి యథాప్రకారంగా వీళ్ళు పడుకున్నటువంటి సమయంలో ఆ మంగళగౌరి అమ్మాయి కళ్ళు కనపడి, అమ్మా నీ భర్తకి ఆయువు తీరిపోతూ ఉన్నది, కాలసర్ప రూపంలో వస్తోంది, కనుక నువ్వు జాగ్రత్తగా గదిలోపలికి వెళ్ళడానికి ముందే ఒక కుండలో పాలు సిద్ధం చేసుకుని వెళ్ళు, పాము రాగానే ఆ పాలకుండ అక్కడికి పెట్టు, పాలు తాగి కాటేయడానికి వెడుతుంది, ఈ లోపల పాలు తాగడానికి కుండలోకి దూరంగానే నువ్వు దాని మీద బట్ట కప్పి వాసన కట్టి రేపు పొద్దున మీ అమ్మకి ఇవ్వు అని చెప్తుంది. ఈ అమ్మాయి అలాగే సిద్ధంగా పెట్టుకుంటుంది. ఈ లోపల ఏం జరిగిందంటే, పగలే పెళ్లి జరుగుతూ ఉండగా అక్కడందరికీ భోజనాలు పెట్టినప్పుడు పాయస పాత్రలో ఈ కుర్రవాడి యొక్క ఉంగరం పడిపోయింది. ఈ ఉంగరాన్ని చాలా జాగ్రత్తగా భద్రంగా పెట్టుకుంటుంది ఆ అమ్మాయి. ఇంతలోకి రాత్రి పాము వచ్చింది. పాము రాగానే అటక మీద పెట్టినటువంటి కుండ తీయడానికి ప్రయత్నం చేసింది, అందలేదు. అందకపోతే పడుకున్నటువంటి భర్త తొడ మీద కాలు పెట్టి ఆ కుండ తీసింది. అంటే వీళ్ళు పెళ్లి జరిగినటువంటి రోజు దర్భల మీద కిందే పడుకుని ఉంటారు, కనుక అట్లా కుండ తీసేటప్పుడు ఆ భర్త తొడ మీద కాలు పెట్టి తీసిందిట. ఈవిడ కాలికున్నటువంటి పసుపు పారాణి అతడి తొడ మీద గుర్తులుగా పడ్డాయి. తీసుకొచ్చింది, పామును అందులో పెట్టింది, వాసన కట్టింది, పైన పెట్టింది. ఇతను తెల్లవారు లేచాడు. ఎందుకైనా మంచిది, రాజులు తలుచుకుంటే ఏం చేస్తారండి, ఎరువు పెళ్లి కొడుకోని అందరికీ తెలియకుండా ఉండడానికి వీడిని చంపినా చంపేస్తారు. అందుకని మాట్లాడకుండా ఎవరికీ చెప్పకుండా చల్లగా జారుకున్నారు మేనమామ మేనల్లుడు. ఆ తర్వాత మళ్ళీ అసలు రాజకుమారుడికి ఆరోగ్యం బాగుపడి తిరిగి వస్తే, అతన్ని నేను పెళ్లి చేసుకోను, నా మెడలో ఎవరు తాళి కట్టారో అతడే నా భర్త గాని, మళ్ళీ ఇంకోడిని పెళ్లి చేసుకోనని భీష్మించు కూర్చుంది అమ్మాయి. ఎట్లాగమ్మా, మరి అతడు ఎక్కడో ఎవరో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎప్పటికైనా తిరిగి వస్తాడు, అతడు వస్తే నేను గుర్తుపడతాను, వీళ్ళెవరూ గుర్తుపట్టలేరు, నేను గుర్తుపడతాను అని చెప్పి తండ్రికి చెప్పి ఒక అన్నసత్రాన్ని కట్టించి, ఆ అన్నసత్రం దగ్గర వచ్చే పోయే వాళ్ళందరికీ చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోయడానికి ఆవిడ అక్కడ నిలబడి ఉందిట. అలా అయినప్పుడు ఈ బ్రాహ్మణ బాలుడు కాశీకి వెళ్ళాడు. అన్నపూర్ణ, విశ్వేశ్వరుడు, విశాలాక్షి అందరినీ దర్శనం చేసుకున్నాడు. అక్కడి వాళ్ళందరి యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు. కొంత చదువుకున్నాడు బ్రాహ్మణుడు గనక. చదువుకుని తిరిగి తన నగరానికి బయలుదేరి వెడుతూ ఈ నగరానికే వచ్చాడు. ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఇక్కడ భోజనం చేస్తే అన్నసత్రానికి వెళ్ళి భోజనం చేస్తుంటే ఈవిడ కనిపెట్టింది. కనిపెడితే వాళ్ళు ఒప్పుకోలేదు.
నేను నీ భర్తనే అని ఒప్పుకోవడానికి అతడు భయపడ్డాడు. భయపడితే గుర్తులు చెప్పింది, ఇదిగో నీ చేతి ఉంగరం చూడు, ఇక్కడి నుంచి నీ చేతి ఉంగరం ఉండేటటువంటి గుర్తుంది, ఇక్కడ ఈ ఉంగరం పెట్టుకో సరిపోతుంది అని ఉంగరం చూపించింది. అతని తొడ మీద నా పాదాల గుర్తులు ఉంటాయి చూడమంది. అంటే ఆ రోజుల్లో మహత్తులటువంటివి, ఆ అమ్మాయి కాలికి ఉన్నటువంటి పారాణి పసుపు అతడి తొడ మీద కనపడిందిట. రాజుగారు భార్య కూడా ఇతన్ని బతిమాలారు. అతడికి కూడా తెలుసు, తెలియక కాదు, ఎక్కడ చంపేస్తారన్న భయం కొద్దీ కాదని వాదించాడు. మొత్తానికి వాళ్ళందరూ బతిమాలిన తర్వాత ఈ రాజకుమార్తెను తీసుకుని అతడు తన గ్రామానికి వెడతాడు. ఇంతకీ వీళ్ళు వెళ్ళేటప్పటికీ కొడుకు అల్పాయుష్కుడు అనే సంగతి తెలిసి అందులో కాశీకి వెళ్ళాడు. ఆ రోజుల్లో కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటే అనే అభిప్రాయం ఉండేది. కొడుకు తిరిగి వస్తాడో లేదో అని బెంగపడి ఏడ్చి 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 వాళ్ళకి కళ్ళు కనపడకుండా తయారయ్యాయట. చూసేవాళ్ళు ఎవరూ లేరు, బాగా దీన పరిస్థితుల్లో ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు. ఈ వెళ్ళగానే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, మంగళగౌరీ వ్రతం చేసి ఆ జ్యోతుల మీద కథ చెప్పుకుంటూ పెట్టినటువంటి కత్తి పెట్టి పట్టిన కాటుక ఉందే, ఈ కాటుక తీసుకెళ్ళి అత్తగారికి మామగారికి కంటికి పెట్టింది. పెట్టగానే వాళ్ళకి పోయిన చూపు తిరిగి వచ్చిందిట. అమ్మ ఏం చేస్తే మాకు ఇలా చూపు తిరిగి వచ్చింది, అల్పాయుష్కుడైనటువంటి నా కుమారుడు బతకడం జరిగింది చెప్పమంటే, ఆ అమ్మాయి చెప్పింది మా వంశంలో మంగళగౌరీదేవిని ఆరాధించే సంప్రదాయం ఉంది, ఎవరైతే మంగళగౌరిని ఆరాధిస్తారో వారికి ఎటువంటి దుర్మరణాలు ఉండవు, అల్పాయుష్కత్వం అన్నది ఉండదు, మాకు ఐదో తనం కలకాలం ఉంటుంది అని చెప్పింది. వాళ్ళందరూ సంతోషపడి అందరూ కూడా మంగళగౌరి వ్రతం చేశారంటారు. ఇలా మూడు కథలు ఉన్నాయి. ఈ మూడు కథల్లోనూ మనకి సామాన్యంగా కనపడేది ఏమిటి అంటే, అపాత్రంగా ఒక్క కొడుకు కావాలి అని అనుకున్న వాళ్ళు వెళ్ళి అడిగితే అపాత్రంగా వెళ్ళి ఎక్కువ కాయలు కోసుకున్నా ఒక్కడే కొడుకు దొరికాడు. మన ప్రాప్తం ఎంతో అంత. ఒకవేళ ప్రాప్తం లేకపోతే కూడా భగవంతుడు దయతలిస్తే, మనం ప్రార్థించగా ప్రార్థించగా దయతలిస్తే పూర్తిగా ఇవ్వడు, ఏదో జాలి తెలిసి కొంత ఇస్తాడు. ప్రాప్తం బాగా ఉంటే దీర్ఘాయుష్మంతుడైన కొడుకు పుడతాడు. అసలు కొడుకే పుట్టే ప్రాప్తం లేనప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తే అల్పాయుష్కుడే పుడతాడు తప్ప ఎక్కువ ఆయుష్ ఉన్నవాడు పుట్టడు. తర్వాత ఈ అమ్మాయి పేరు మూడు కథల్లోనూ కూడా సుశీల. సుశీల అంటే మంచి ప్రవర్తన కలది. ఎంత మంచి ప్రవర్తన కలదంటే, తన తోటి వాళ్ళు తనని చెడ్డమాటలు మాట్లాడితే కూడా తిరిగి అటువంటి చెడ్డమాట ఎదురు అనలేదు. అనకపోగా మాకు లేదు, మీకు కూడా కావాలంటే మంగళగౌరిని పూజించుకోండి, మీరు ఎటువంటి మాట అన్నారో ఆ పరిస్థితి మీకు రాకుండా ఉండాలి అంటే మంగళగౌరిని పూజించుకోండి అని చెప్పింది. తర్వాత ధనవంతుడైనా కాకపోయినా ఒక్కసారి తన మెడలో తాళి కట్టినటువంటి భర్తే తనకి భర్త అనేటటువంటి ఒకనొక నియమం మీద ఒక పాటించి ఉన్నటువంటిది. అంతేకాకుండా ఈ కథల్లో మనకు కనపడేది ఏమిటంటే, మూడు వర్ణాల వారు చేశారండి. ఒక వర్ణం వైశ్యులు, రెండోది క్షత్రియులు, మూడోది బ్రాహ్మణులు. మంగళగౌరీ వ్రతం ఎవరు చేసుకోవాలి? అన్ని వర్ణాల వారు చేసుకోవచ్చు. వీళ్ళు వాళ్ళు అనే తేడా లేదు. సర్వులు అందరూ ఆడవాళ్ళు కూడా మంగళగౌరీ వ్రతాన్ని చేసుకోవచ్చు అనే కథ చెప్పడానికి మూడు రకాల అయిన కథలు ఉన్నాయి. ఈ కథ ఎక్కడ ఎవరికి ఎవరు చెప్పారు అంటే, ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి వైధవ్య నిరాకరణమైనటువంటి వ్రతం ఏదైనా స్త్రీలకు ఉన్నదా అని అడిగాడు. స్త్రీలు దేనికైనా భయపడే వాటిల్లో చాలా ప్రధానమైనది తాను జీవించి ఉండగా భర్త చనిపోవడం అన్నదాన్ని భరించలేరు, కనుక అది లేకుండా ఉండే వ్రతం ఏదైనా ఉందా అని అడిగితే, అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్తూ త్రిపురాసుర సంహార సమయంలో శివుడు కూడా ఇదే వ్రతాన్ని చేశాడని, మంగళగౌరీ వ్రతాన్ని చేశాడని, అలాగే అంగారకుడు ఈ మంగళగౌరిని ప్రార్థించి ఆవిడ అనుగ్రహం వల్ల కుజగ్రహానికి అధిపతి మంగళుడు అనేటటువంటి పేరు పొందాడని, మంగుడు అనేటటువంటి రాజు ఒక ఆయన ఈ మంగళగౌరిని పూజించి అనేకమైనటువంటి శుభాలని పొంది సత్సంతానంతో కలకాలం అష్టైశ్వర్యాలతో జీవించాడని చెప్తాడు. అంటే ఈ మంగళగౌరీ వ్రతం ఒక్క ఆడవాళ్ళు మాత్రమే చేసేది కాదు, మగవాళ్ళు కూడా చేశారు. శివుడు చేశాడు, అంగారకుడు చేశాడు, మంగుడు అనే రాజు చేశాడు, అందరూ చేయవచ్చు. ఈ కాలంలో ఎందుకో ఆడవాళ్ళు మాత్రమే మంగళగౌరీ వ్రతం చేయడం మనకు కనపడుతోంది, కానీ అందరూ చేయవచ్చు అనేటటువంటి సంగతి మనకి తెలుస్తూ ఉంది. పైగా ఈ కాటుక పట్టిన తరువాత కాటుక పెట్టుకుంటే కంటికి ఉన్నటువంటి అంధత్వం పోయింది. అంటే కథ చదువుతూ పట్టినటువంటి కాటుక, ఆ కథలో ఉన్న విశేషాలు ఎవరికి తెలుస్తాయో వాళ్ళకి కంటికి పట్టినటువంటి పొరలు పోయి చాలా చక్కగా జ్ఞానోదయం అవుతుంది అనేటటువంటి సంగతి
తెలుస్తూ ఉంది. కథని ఊరికే వినడం కాక పూజ చేస్తూ పూజ అయిన తర్వాత ఈ కథ వింటూ ఈ కథలో ఉన్న అర్థాన్ని తెలుసుకుని విగ్రహాన్ని మాత్రమే నేను పూజించట్లేదు సాటి మనిషిని కూడా పూజిస్తున్నాను అని తన ఎదురుగా ఉన్నటువంటి ఒకానొక ముత్తైదువకి సాక్షాత్తు మంగళగౌరి రూపంలో పూజలు అర్పించి వాయినాలు ఇవ్వడం అనేది మనకి ఇందులో కనబడేటటువంటి విశేషమైన లక్షణం. ఇది అర్థం చేసుకున్నటువంటి వారికి తప్పనిసరిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు దాంతో పాటుగా ఐదోతనము పండంటి సంతానము ఇవన్నీ లభ్యమవుతాయి అని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పినటువంటి కథ మనం ఇప్పుడు చెప్పుకుందాం. స్వస్తి.